Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆ పని చేయరు, అదే ఆయన స్పెషాలిటీ. రాజకీయాల్లో దూరదృష్టితో ఆలోచించేవారే ఎక్కువ కాలం మనగలుగుతారు. అందులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి గురించి కాదు, తన కుటుంబం, పార్టీ గురించి కూడా దూరదృష్టితో ఆలోచిస్తారు. అధికారం కోసం ఎవరినైనా వదులుకునేందుకు సిద్ధపడతారు. ముప్పు ఉందని తెలిస్తే వారిని ముందుగానే తీసిపారేస్తారు. అసలు చంద్రబాబు అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుంది. అలాగే అప్పట్లో తన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును అధికారంలోకి వచ్చేంత వరకు ఉపయోగించుకుని ఆ తర్వాత నెట్టిపారేశారు. చంద్రబాబు దెబ్బకు దగ్గుబాటి 2 దశాబ్దాల నుంచి రాజకీయంగా కోలుకోలేకపోయారు. ఇక హరికృష్ణ కూడా పార్టీలో తన తర్వాత అడ్డు వస్తారని భావించి ఆయనను పక్కన పెట్టేశారు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకొచ్చి కొరివితో తలగొక్కుంటారా అన్న ప్రశ్నను ఎవరిని అడిగినా లేదనే సమాధానం వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ కేడర్ రెచ్చిపోయే కొద్దీ చంద్రబాబు ఆ ఫ్యామిలీని మరింత దూరం చేస్తారన్నది వాస్తవం. అందరూ కోరినట్లు కోరుతున్నట్లు చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తెచ్చి పదవులు ఇచ్చి నెత్తిమీద కూర్చోబెట్టుకునే ప్రసక్తే లేదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కానీ ఎన్నికల సమయానికి జూనియర్ ఎన్టీఆర్తో ప్రచారం చేయించే కార్యక్రమానికి మాత్రం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తే చేయవచ్చు. ఎందుకంటే అది తనకు ఉపయోగం. జూనియర్ ఎన్టీఆర్ను కేవలం ప్రచార రథానికే పరిమితం చేస్తారు తప్పించి పార్టీ పదవులు ఇచ్చే అవకాశం లేదు. అయితే తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి జూనియర్ వస్తారా రారా అన్నది ఆయనే తేల్చుకోవాలని చంద్రబాబు అన్నా అనవచ్చు. మొత్తం మీద చంద్రబాబు కేడర్ ఎంత గగ్గులు పెట్టినా జూనియర్ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు లొంగరు. ఎందుకంటే ఆయన చంద్రబాబు.